లక్షల మంది రైతుల జీవితాలు ఏడుస్తున్న పొద్దున ఉదయం కానీ నాకు వందల మెసేజ్లు వచ్చినాయి సార్, కరెంట్ మొత్తం పోయింది, వీళ్ళు నమ్మి మొత్తం దున్నాం, మొత్తం అంతా ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, 24 గంటలు కరెంట్ అని ఇప్పటికి బకాయిస్తారు. నేను అందుకనే అన్నా మీ ఇష్టం ఉన్న సబ్స్టేషన్ చెప్పండి. నా భయానికి లాగ్ బుక్ తీసుకొచ్చినా అక్కడ రైతులను అడుగుదాం. మీ పార్టీ సర్పంచ్ ఉంటే మీ పార్టీ సర్పంచ్ని అడుగుదాం, సర్పంచ్ గారు 2 గంటలు కరెంట్ వస్తుందని. మీ పార్టీ సర్పంచ్ కూడా 24 గంటలు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను. ఇంత న్యాయం ఎక్కడదండి? మీరు పంటలు వేసుకోమని చెప్పి 24 గంటలు ఇస్తామని చెప్పి మేము బరాబర్ 24 గంటలు ఇస్తాం. రైతు ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఉచిత కరెంటు ఇచ్చి దేశంలో రికార్డు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. ఇస్తానంటే అందరూ మేధావులు నమ్మలే, విద్యుత్ రంగ నిపుణులు నమ్మలే. చంద్రబాబు నాయుడు అయితే కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నాడు. 7:09 చేసినాం, బకాయిలు 11:03 బాగు చేసినాం. అందుకనే మీ అందరికి చెప్తున్నా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలు చూసినారు. ఇంకా 9వ తారీఖు 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు, ఓటుకు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా తీసుకోండి, మన సొమ్మే, మన పైసలే, తెలంగాణ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. అందుకనే ఆస్తి ముందుకోండి మీరు, కానీ ఓటు మాత్రం. మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి సోనియా గాంధీ రుణంతో పాటు మీరు బతకాలని 4 కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కోసం కాదు, మా నాయకుల కోసం కాదు, మా పదవుల కోసం కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం ఈ నియంత్ర పాలనని అంతమందించడానికి అందరు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణ ఈ కరెంటు విషయమే, ఇప్పటికీ బకాయిస్తున్న 24 గంటలు. ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఏ నా ఛాలెంజ్కి ఎవరన్నా ముందుకు రమ్మని చెప్పండి, లేకపోతే తప్పైందని రైతులకు క్షమాపణ చెప్పాలి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కట్టియాలి. తప్పకుండా విక్రయిస్తాం, కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా చేయాలని చూస్తున్నారు. మాకేమో అంత బాధ ఉన్నా, నేను ఢిల్లీకి పోయేది ఉన్నా, నేను కూడా కొన్ని సబ్స్టేషన్ తిరగడానికి, గ్రామాలు చూడడానికి ఇప్పుడు పోతున్నాను. నేను టికెట్లది అది నడిచేది నడుస్తుంటుంది, ఐక్యమైన దగ్గర మేము మాట్లాడుకుంటాం, అది మా ఇంటర్నల్ మ్యాటర్. ఇవన్నీ ఢిల్లీలో మాట్లాడుతాం, ఇక్కడ ఇక్కడ కాదు, మా హైకమాండ్ ఉన్నది ఢిల్లీలో. వీళ్ళకేం హైకమాండ్ లేదు, ఉపకమాండ్ లేదు, వాళ్ళంతా రజాకారుల పాలన వాళ్ళది. మేమిచ్చే ఆరు హామీలు ఆయనలాగా లక్షల కోట్లకి ఏం కాదు. పేదవాడు బతకడానికి బతుకునిచ్చే హామీలు, మహిళలు ఈరోజు గ్యాస్ సిలిండర్ కొనలేక మళ్ళా కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటూ కళ్ళల్లో నీళ్లు ఇట్లా ఏడుస్తున్నారు. ఆ గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిపై ఆ విధంగా చేస్తే దాన్ని 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధం. మహిళలకు ఆర్టీసీ బస్సులలో పెళ్ళిళ్ళకు పోవాలన్నా, దేవస్థానాలకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా బర్డన్ లేకుండా ప్రతి మహిళకు కూడా కనీసం 400 రూపాయలు సేవ్ అవుతుంది. అలా పిల్లల దగ్గరికి పోతాను కానీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, రైతు కూలీలకు 12-15 వేల రూపాయలు అకౌంట్లో వేయడం, 2,500 మహిళలకు ఇవ్వడం, 4,000 రూపాయల పెన్షన్ పెంచడం, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా ఎంతో పెద్ద బర్డెన్ కాదు. ఆయన పెట్టిన దుబారా కార్ల మీద, స్పెషల్ ఫ్లైట్ల మీద, పనికిరాని సెక్రటరీ మీద పెట్టిన ఖర్చుతో చూస్తే ఇవన్నీ తగ్గించుకుంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ 100 రోజులలో ఇంప్లిమెంట్ చేసి చూస్తాం. ఒక 10 రోజులు 20 రోజులు 1-2 స్కీమ్స్ ఆలస్యమైనా తప్పకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అమలు చేయని నాడు మా ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళం ప్రభుత్వంలోకి వెళ్ళి దిగిపోతాం తప్ప మాట తప్పం. మేము ఎప్పుడు కూడా ఆలోచించి చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. అందుకని ప్రజలందరూ కూడా ఇప్పటికెళ్ళే మేము ఇచ్చిన కార్యక్రమాల మీద కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయండి. ఇవాళ కరెంటు విషయంలో చూస్తున్న మోసం బయటపడ్డది, 24 గంటలు అన్నాడు. అందుకని ఇలా స్పెషల్గా ప్రెస్ ఫీజు పెట్టింది కూడా 24 గంటలు ఎక్కడిస్తావో చెప్పు, చూపి. నేను రాజీనామా అక్కడనే, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పోయి స్పీకర్కి ఇచ్చి ఆమోదింపజేసుకుంటా.
లేకుంటే మీ మంత్రులు గవర్నర్ దగ్గరికి వచ్చి ఆమోదింప చేసుకుంటారు. ఏది ఒకటి తెలుసుకోరు మీరు. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా ఏమీ చేయని వాళ్ళు. 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడేమో ఆనాడు ప్రజలను మర్చిపోయి రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ పైరవీలు చేసిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇవాళ ఓట్లు అడిగి తందుకు, ఎందెందో చెప్తున్నారు. 6 దశాబ్దాలు ఏమీ చేయని వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ డైలాగులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఆలోచించండి, ఆగం కాకండి, ఆలోచనతో ఓటేయండి. ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉన్న చరిత్ర ఎట్లుండే, ఒకనాడు చెన్నూరు 10 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లయింది ఈ నియోజకవర్గం, ఎట్లుండే క్యాతన్పల్లి, ఎట్లుండే మందమర్రి, ఎట్లుండే రామకృష్ణాపూరు ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఊళ్ళో ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇంటింటికి నీళ్లు, రైతు వేదికలు చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ, బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇట్లా ఎన్నో చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ అది మాత్రమే కాదు, యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే మా రైతన్నల సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఒక్క మాట ఆలోచించమని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అంటున్నారు మాకొక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నారు. ఇదివరకు ఇవ్వలేదా ఛాన్సులు? ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చినాం, 55 ఏళ్ళు వాళ్ళకే అవకాశం ఇచ్చినాం. మరి ఆనాడు 55 ఏళ్లలో ఎందుకు రాలేదు ఆలోచన? రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేయలే? ఆ రోజు ఎందుకు ఆలోచన రాలే 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకని? ఇలా ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అనుమాన పడతాడు, ఏడొస్తుంది 24 గంటల కరెంటు, ఎక్కడొస్తుందో చూపెట్టు, నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు ఉన్నారు ఆయన వెంకటరెడ్డి ఆయన పేరు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఎంకన్నా నీకు బాగా అనుమానం ఉన్నది కదా, మా చెన్నూరు నియోజకవర్గానికి రా, ఏ ఊరికి పోతో పో, నీ ఇష్టం ఉన్న టైంకు రా, మీ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, 500 మందిని అందరు కలిసి మీ బుద్ధి వచ్చిన కాడ, మీ బుద్ధి పుట్టిన టైంకు రాన్రి, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకోనరి, కరెంటు వస్తుందో లేదో మీకేరికి అవుతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది, దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం కూడా ఆయనతో వీక్తుంది. కరెంటు వస్తలేదంటాడు, కరెంటు వస్తనే లేదట, రైతు బంధిస్తే రైతు బంధు కనబడేది, రైతులు చచ్చిపోతే ఈరోజు రైతు బీమా. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఈ దేశంలో? ఇదివరకు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఒక రైతు చస్తే కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆగం కావద్దు అని చెప్పి 5 లక్షల బీమా ఇవ్వాలన్న ఆలోచన ఏ ప్రధానమంత్రి కన్నా ఏ ముఖ్యమంత్రి కన్నా వచ్చిందా స్వాతంత్రం వచ్చినాక? ఇలా కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాని మీద మాట్లాడరు, నోటికొచ్చిన కారు కూతలు పనికి మాలిన మాటలు మాట్లాడతారు. గమ్మత్ అనిపిస్తుంది కొన్ని కొన్ని చూస్తే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తుంది, వాళ్ళు ఏదో నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, లేదా ఇదివరకు వాళ్ళు లేనే లేనట్టు, మీరు ఛాన్స్ ఏనే ఇయ్యనట్టు, వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. ఎట్లుంది అలా కథ అంటే కాంగ్రెస్ వాళ్ళది, ఇంకా సుమన్ దగ్గరకు వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు, ఇలా అడ్డుకుంటాం అన్నారట వాడేవాడు, అడ్డుకుంటాం కేటీఆర్ని అంటారట, సుమన్ అడ్డుకుంటాం కేటీఆర్ని అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటారు? ఏం తప్పు చేసామని అడ్డుకుంటారు మీరు? ఏం తక్కువ చేసామని? 10 ఏళ్ళల్లో మీరు 60 ఏళ్ళల్లో మీకు చేత కాకపోతే 60 ఏళ్ళల్లో మీరు చేయని పని మేము 10 ఏళ్ళల్లో చేస్తుడే తప్ప దేనికి అడ్డుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇలా మాట్లాడుతున్నారు ఈ మూవర్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది, ఇంకా గారోడు ఎందుకు కాలే, ఈ ఆరోపి ఎందుకు కాలే అని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే 60 ఏళ్ళు వాళ్ళు అధికారం వెలగబెట్టి ఏమి చేయని వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, వెనకటికి మన చెన్నూరు మన రామకృష్ణాపురస్ అంటే ఉల్లేనే ఒక పొలగాడు ఉండే, వాడికి చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు లంగ అలవాట్లు, వానికి చదువు రాలే, అట్లనే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు, చదువు లేదు సంధ్య లేదు అన్ని లంగ అలవాట్లు, తాగుడు తినుడు గుట్కా బుక్కుడు జరద బుక్కుడు అట్లనే పెరిగి లంగ సోపతులతో చెడిపోయిండు. ఒకరోజు బాగా తాగిండు, మందు కొట్టిండు, కొట్టి ఆయనత హోస్టల్లో లేడు, ఇంకా మందు తాగాలనిపించింది, పోయిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబే కొట్టవేయండి, వాళ్ళ నాయన ఆడ ప్యాంటు ఆడ గోడకేస్తే అందుకెళ్ళి పైసలు తీయవేయండి. వాళ్ళ అమ్మ వచ్చింది చూసింది దెబ్బదెబ్బన రెండు చంపింది చెంప మీదకి వెళ్ళి, బుద్ధి లేదురా దొంగతనం చేస్తావు ఇంట్లోనే అని చెప్పి. అంటే వాడు హోస్టల్లో లేడు, పక్కకు రోకలు పడి ఉంటే దాన్ని అందుకొని తల్లి మీదకి మరలబడి కొట్టిండు, తల్లి స్పాట్లో చచ్చిపోయింది. నాయన చూసిండు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చిండు, వంగవెట్టి రెండు గుద్దిండు ఇప్పులకి వెళ్ళి, బుద్ధి లేదురా దుర్మార్గుడు ఎంత పని చేస్తేవిరా తల్లిని చంపుతావురా అని చెప్పి గుద్దిండు గట్టిగా. గుద్దితే
వాడు హోస్ట్ లేడు. అదే రోకల్ బండ మరలేసి తండ్రిని కూడా కొట్టిండు, తండ్రి కూడా ఆయనతో స్పాట్లో చచ్చిపోయిండు. మరి తల్లిదండ్రిని చంపితే ఊకుంటారా? పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా, జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ జడ్జి గారు పాపం మన దివాకర్ రావు సాబ్ లెక్క చాలా మంచి మనిషి, పెద్ద మనిషి, సల్లటి మనిషి. కిందికి వెళ్ళి మీ దాకా చూసినాడు ఆ జడ్జి గారు, అరే నేను 35-40 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నా ఈ జడ్జి పని, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది లత్కొరగాళ్ళని కూడా చూసిన, చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన. ఇక నిన్ను నాకైతే సమజైతే లేదు రా బాయ్, ఎందుకంటే నువ్వు తల్లిదండ్రిని చంపినావు, నీకు ఏం శిక్ష అయ్యానో నాకైతే తోస్తలేదు, నువ్వే చెప్పి కాలబెట్టు అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట, ఎరికే నా పొలగాడు, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, అమ్మా అయ్యా లేనోని సార్, ఇడిచిపెట్టు సార్ అన్నాడట. మీకేమని ఏం గుర్తొస్తుంది నేను చెప్పినాక ఈ కథ? కాంగ్రెస్ వాళ్ళ కథ గుర్తొత్తలేదా? 60 ఏళ్ళు సావగొట్టేది వాడే, 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక ఆగం చేసింది వాడే, 60 ఏళ్ళు అధికారం ఇస్తే పని చేయని సన్నాసి వాడే, మళ్ళీ వాడే ముంగట్కొచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అంటే మరి నువ్వేం బీకినావు అప్పుడు 60 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పనులు దొమినావు అప్పుడు? ఇవాళ వచ్చి మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. నోటికొచ్చిన వాగ్దానాలు మీరు ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి రామకృష్ణపూర్లో కట్టేయమంటే బరాబర్ కట్టెత్తాం, తమ్మి ముందైతే ఓటేయి అంటారు. ఇక వాళ్ళ మాటలు నీ ఆగమైతే వాళ్ళు 6 గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు కాదు 3 మాత్రం పక్కా గ్యారంటీ. కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు మళ్ళా వచ్చుడు గ్యారంటీ, రైతులు ఆగమవుడు పక్కా గ్యారంటీ, యాది పెట్టుకోండి. కాంగ్రెస్కు ఓటేస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ, రాష్ట్రం ఆగమాగమవుడు, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుడు గ్యారంటీ. కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే ఆకాశం నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని స్కాములు, A to Z స్కాములు మాత్రం పక్కా గ్యారంటీ, యాది పెట్టుకోండి.